ప్రైజ్ ది లార్డ్. ఈ దినాల్లో మనం చూస్తుంటే ప్రేమలు అనురాగాలకి తావున్నట్టుగా కనిపించడం లేదు. ఈ వైరస్ ఏదైతే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉందో దాని గురించి ప్రార్థించి దాని బారిన ప్రజలు పడకుండా ఉండాలని ప్రయత్నం చేసే బదులు ఎవరు కరోనా వచ్చింది, ఎవరెలా ఉన్నారు, ఆయనకు వచ్చిందంట కదా, ఈవిడికి వచ్చిందట కదా అని మనుషుల యొక్క మట్టి స్వభావాన్ని ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో స్నేహితులని చెప్పుకుంటున్న వారు, స్నేహితులమని చెప్పుకున్నవారు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పిన భార్యాభర్తలు, తల్లిదండ్రులు, ఆఖరికి కన్నబిడ్డలు సహితం మనం చూస్తున్నాం ప్రతిదినం వార్తల్లో. బ్రతకుండగానే శ్మశానంలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన బిడ్డలు, కరోనా భయంతో గవర్నమెంట్ హాస్పిటల్లో విడిచిపెట్టబడిన మృత దేహాలు, ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు తావు లేకుండా మరణ భయం మనుషుల్ని ఏలుతున్న ఈ రోజుల్లో ప్రేమ అనేదానికి విలువ లేకుండా ప్రేమ యొక్క అర్థాన్ని సైతం గ్రహించలేని పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనల్ని ప్రేమిస్తున్న ప్రేమస్వరూపి అయిన, మనకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ ముందు ఇవన్నీ కూడా చాలా తక్కువనే మనం చెప్పుకోవచ్చు. అందుకని ఆయన అన్నారు కదా, గర్భమున నిన్ను కన్న నీ తల్లైనా నిన్ను మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్నెప్పటికీ విడువను, ఎడబాయనని చెప్పారు. అంతేకాదు ఆయన అన్నారు, నా అరచేతుల్లోనే నేను నిన్ను చెక్కున్నాను, ఎవ్వరూ నిన్ను నా నుండి అపహరించలేరు అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. ఆయన వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, సామర్థ్యం కలిగినవాడు. ఆయన మాట తప్పడానికి నరమాత్రుడు కాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న వచనాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 15:13 ఒక మాట చూస్తాం, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, నేను మిమ్మల్ని దాసులని పిలవను కానీ స్నేహితులని, సహోదరులని పిలుస్తానని చెప్పారు. అంతేకాదు తనయందు విశ్వాసం ఉంచువారు వారిని ఆయన పిల్లలు అనేటువంటి ఉన్నతమైన భాగ్యాన్ని, వారసత్వాన్ని, బంధుత్వాన్ని యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తుంటున్నారు. కాబట్టి ఏ విషయం నిన్ను కలవరపరుస్తుందో, నీకు వచ్చిన వ్యాధి కంటే నీ చుట్టూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మరింత బాధకు నిన్ను గురి చేస్తున్నాయేమో, ఒకవేళ ఏ వ్యాధి లేకపోయినా మనల్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మనం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మన గురించి ఆరా తీయని వారు మన కొద్దిగా ఏదో కలవరం కలిగింది అనగానే, అబ్బో పలానా ఆయనకి ఫలానాట కదా, ఫలానా ఆమెకు ఫలానాట కదా అని ఊహాతీతమైన ఊహల్లో తేలియాడుతూ పైశాచికమైన ఆనందాన్ని, అదోలాంటి సంతోషాన్ని పొందేటువంటి వ్యక్తులు మన చుట్టూ చాలామందే ఉన్నారు. వారందరినీ ప్రభు దీవించునుగాక. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. ఒకవేళ నీకు ఎలాంటి వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా గుర్తుంచుకో, కలవరపడకు, ధైర్యంగా ఉండు. ఇదేమి పాపం చేస్తే వచ్చిన వ్యాధి కాదు. మనకు తెలుసు దురాశ గర్భము తరించి పాపము గనగా పాపం మరణమును కన్ను, యాకోబు పత్రికలో మనం చూస్తాం 1:1. కాబట్టి ఇది దురాశతో, వ్యభిచారంతోనో, అక్రమమైన సంబంధాల వలనో, లేదంటే రకరకాల పరిస్థితులను బట్టి కలిగే వ్యాధి కాదు ఇది. ఇది ఇప్పుడు చెప్తున్నారు ఎయిర్ బోర్న్ అని, అంటే గాలిలో కూడా వచ్చేసింది.
మరి గాలి పీల్చకుండా ఎంతటి గొప్ప పరిశుద్ధులు కూడా ఉండలేరు. కొంతమంది పరిశుద్ధులు అనుకుంటున్న వారు, పెద్దలైన వారు, చిన్నలైన వారు, గ్రహింపు కలిగిన వారు తమను తాము జాగ్రత్తగా చూసుకుంటూ వారిళ్ళలోనే ఉంటున్నారు. మరి కొంతమందికి తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తుంది. సమాజ శ్రేయస్ కోరేవారు సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క అక్కర్లు తీర్చడానికి గాను, అలానే సమాజంలో వారి యొక్క అక్కర్లు తీర్చడానికి గాను బయటికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి అలాంటి వారు ఈ వ్యాధి బారిన పడినప్పుడు చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. దిస్ ఈజ్ నాట్ ఎన్ STD, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఇట్ ఈస్ ఎన్ ఎయిర్బోర్న్ వైరస్ విచ్ హ్యాస్ బీన్ టేకింగ్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఓన్లీ జీసస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ యూ మే ఆస్క్ వై దిస్, అండ్ లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిన్, సిన్ఫుల్ నేచర్ ఆఫ్ మ్యాన్ కైండ్. అండ్ ద ఆన్సర్ టు దిస్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. And as believers in God, let us trust Him. Let us look to Him. Let us be confident that our Savior, who died for us, was buried and rose again, and has promised the same power of resurrection, and who has promised, according to Isaiah 53:5, through His stripes we are healed. And Malachi chapter 4 verse 2 says, "For the sun of righteousness shall rise upon you, and his wings shall bring healing." And Jeremiah 33 verse 6, "I will bring you health and healing again." And Psalm 107 verse 20 says, "He hath sent forth his word and healed them." So there are so many promises, and our God himself is Jehovah Rapha, the healer. మన దేవుడు యెహోవా రాఫా, స్వస్థపరచువాడు. కాబట్టి కలవరపడద్దు. హీస్ ద బెస్ట్ ఫ్రెండ్, అండ్ హీ ప్రామిస్డ్ దట్ హీ వుడ్ లే డౌన్ హీస్ లైఫ్ ఫర్ హీస్ ఫ్రెండ్స్, అండ్ దట్ ఈస్ ద గ్రేటర్ లవ్ దట్ వీ సీ ఇన్ జీసస్ క్రైస్ట్. సో స్నేహితులు ఏదో అన్నారని, ఊళ్ళో వాళ్ళు ఏదో అంటున్నారని, సంఘంలో గుసగుసలు ఆడుతున్నారని, వాళ్ళకి వెళ్ళి ఫోన్లు చేసి ఆయనకి ఇది వచ్చిందట కదా, అలా ఉన్నాడంట కదా, పాపం బ్రతుకుతాడో లేదో అని జాలి చూపిస్తుంటే నేను మీకు ఒకటే సలహా ఇస్తాను. నవ్వుకోండి, హృదయం అంతటితో నవ్వుకోండి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థత పొందినాక వాళ్ళు మీ దగ్గర చూపించే కపట ప్రేమను మనసులోనే ఉంచుకొని వాళ్ళతో జాగ్రత్తగా మెలగండి. కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టారని గుర్తుంచుకో. ఆయన గమనాగమనాల్లో ఛాయల్లో మార్పు లేదు. ఆయన మీద ఆధారపడేవారిని ఆయన ఎప్పటికీ సిగ్గుపరచడు. ధైర్యంగా ఉందాం. ఈ పాట మీకు వీలైతే, మీకు వస్తే నాతో కలిసి పాడండి. చూపు నా మీదా
నానే సంచరించినా నిరంతరమేసు నాదు కపరి అయి మరణాంధకారం సంచరించినా నిరంతరమేసు నాదు కపరి అయి పరములిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణగల ప్రభువు పరములిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణగల ప్రభు కరుణగల ప్రభు ఓ యేసు నీ ప్రేమ ఆకాశ తారా పర్వత సముద్ర